All Out Ultra Sivoham, powered by Margadarshi Chitfin Private Limited ki punaswagatam. Netradvayanto chalavakurupistadu, moodo kantito chedunu haristadu harudu. Mari aa abhayankarunni archana, dhyanam, vicharana. ఈ మూడు మార్గాలతో కనుక మనం పూజిస్తే ఆయన కృపకు మనం పాత్రలం అవుతాం. సరిగ్గా అలాంటి భావాన్ని ధ్వనించే ఈ గీతం తీన్ మార్ చిత్రం నుంచి వస్తున్న భక్తి గీతం జగమేలు శివశంకర. మణిశర్మ గారి సంగీతంలో, రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యంలో హేమచంద్ర శ్రీవర్ధని పాడినటువంటి ఈ పాటను ఇప్పుడు శరత్ చంద్ర తన బృందంతో గానం చేయబోతున్నాడు. शंकर महाराज की बोलो काशी विश्वनाथ की हर 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 महादेव. श्री गंगा नीलांटी मनसियवे जन्मंता नी बाट नडिपिंचवे शिव पूजलु కరుణించవే ప్రియ సేవలో తరించు వరమియవే. కాశీవాస సాంబ శివ కాచే తండ్రి మహదేవా పొంగే గంగే నీ తలవా కరుణకు లేదే ఈ కొదవా మదిలో కోరిక తీరే మార్గం కావా. బోలో శంకర మహారాజుకి హర హర మహాదేవ్. జగమేలు శివ శంకర శివశంకర నువ్వుంటే మాకింక భయమేదిరా. యద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మా వేరా. నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతుందిరా. జగమేలు శివశంకర నువ్వుంటే మాకింక భయమేదిరా. విడ్డూరం చూపవుగా నీ లీలతో నిలవంకకు తోడుగా వెలుగై నువ్వుండగా అమావాస లేదుగా కలలో ఇలలో. నీవే దైవం ఊపిరికి నీవే భారం ఎన్నటికీ ఆలోచనలో నీ ఉనికి ఆశా దీపం రేపటికీ నీ దయ పొందిన పుణ్యం మాదైపోని. జగమేలు శివ శంకర జగమేలు శివ శంకర నువ్వుంటే మాకింక భయమేదిరా. యద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మా వేరా. నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతుందిరా. జగమేలు శివ శంకర నువ్వుంటే మాకింక భయమేదిరా. Thank you.
ఆరాధించే తొందర ఆరాధించే తొందర ఆగేది లేదురా మారేడై మనసుందిరా నీ ముందర నీ చల్లని నీడలో నెల ఉంటే చాలురా అభయంగా ఇయ్యరా అడిగే ఆసరా పీచే గాలే సాక్ష్యమట నింగి నేల సాక్ష్యమట ఆత్మా దేహం ఒక్కటిగా నీలా రూపం దాచనట ప్రణవం నువ్వై ప్రాణం పొందను ప్రేమ బోలో శంకర్ మహారాజు కి హర హర మహాదేవ్ జగమేలు శివ శంకర జగమేలు శివ శంకర నువ్వుంటే మాకింక భయమేదిరా ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మా వేడ నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతుందిరా జగమేలు శివ శంకర నువ్వుంటే మాకింక భయమేదిరా. ఇవాళ శివరాత్రి కానీ ప్రతి నెల కూడా ఒక శివరాత్రి ఉంది, దాని పేరు మాస శివరాత్రి అంటారు. ఇది ఈ పాట ఇది మాస శివరాత్రి పాడే పాటలా ఉంది. నాకు ఒక దశలో ఈ నంది అటువైపు తిరుగుతుందేమో డ్యాన్స్ చేసుకుంటూ అనిపించింది. బాగుంది, వెరీ గుడ్. ఎత్తు ఎంత ఉంటావయ్యా నువ్వు? పాట పట్టు 5-10 ఉన్నాడండి. అంటే ఏం లేదు, పాట చాలా పైకి వెళ్ళిపోయింది నువ్వు పాడితే. చాలా సంతోషం. నువ్వు ఎట్లా ఉందంటే శివుడి మెళ్ళో పాము లేచి నిలబడి పాడినట్టుగా ఉంది నువ్వు పాడుతుంటే. నువ్వు ఎంత ఉన్నావు అసలు, నువ్వు సన్నగా అసలు నీకు ఆ గుండెల్లోంచి నాదం ఎట్లా వస్తుంది? నువ్వు కొంచెం ఎవరన్నా అవకాశం ఇచ్చేసి డ్యాన్స్ చేస్తావు కదా నువ్వు, అసలు నువ్వు ఆపుకుంటూ చేస్తున్నావు నువ్వు. నువ్వు లేకపోతే అసలు నువ్వు మొత్తం తాండవం చేస్తూ పాడతావు ఈ పాట, అవునా? చాలా చాలా బాగా పాడావు, చెప్పాను కదా. నువ్వు చూస్తుంటే శంకరాభరణం లేచి నిలబడి పాడినట్టుగా ఉంది అంతే. ఆల్ అవుట్ అల్ట్రా శివోహం. ఒకరిది అర్ధ భాగం, మరొకరిది మూర్ధ భాగం. పరమశివుడికి ఇద్దరూ ఇద్దరే, ఇద్దరు దగ్గరే. మరి గౌరీ గంగల్లో ఎవరు గొప్ప, ఈ నిజం తెలుసుకోవాలంటే ఈ పాట వినాల్సిందే. విచిత్ర దాంపత్యం నుంచి శ్రీగౌరీ శ్రీగౌరీ అనే ఈ పాట మన ముందుకు రాబోతోంది. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీతం అశ్వత్థామ గారు, గానం సుశీలమ్మ గారు. మరి ఈ పాటను ఇప్పుడు గానం చేయడానికి మన ముందుకు వస్తోంది లక్ష్మీ మేఘన. Thank you.
అద్భుతమైన మృదంగనాదం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఈ పాటలో మృదంగం అద్భుతంగా ధ్వనించింది. నారాయణ రెడ్డి గారు అన్న ఒక మాట ఇక్కడ నేను ప్రస్తావిస్తాను. మనిషి మరణిస్తే మరుభూమికే, మృగం మరణిస్తే మృదంగమై మోగుతుంది అన్నారు. మరి మృదంగనాదం అద్భుతంగా మోగింది ఈ పాటకి. జొన్నవితులు గారు, నాదానికి పరమశివుడు కరిగిపోతాడు అన్నట్టుగా మీరు పద్యంతో, పద్యంలోని శబ్దనాదంతో శివుణ్ణి కొలిచారు, అలాగే ఎందరో సరస్వతీదేవిని కొలిచారు కూడా. మృదంగనాదం మీద మీరు ఒక పద్యం రాసిన సందర్భం ఉంది, దాన్ని చెప్తారండి. చాలా చక్కగా పడేవమ్మా లక్ష్మీ మేఘన, చాలా చక్కగా పడేవు. పద్యం ఉచ్చరిస్తున్నప్పుడే ఒక మృదంగనాదం వచ్చేటట్టుగా నేను రాసినటువంటి ఒక పద్యం ఉన్నది, దాన్ని బిందు శార్దోలం అని నేను దానికి పేరు పెట్టా. ఇప్పుడు అందము సందము అంటే అందములో సున్నా ఉంది కదా, ఒక బిందువు, సందములో ఒక బిందువు ఉంది. ఇలా ఈ బిందువులు బిందువులు బిందువులుగా ఉన్నటువంటి పదాలతో ఈ నాలుగు పాదాలు అంటే నాలుగు పంక్తులు ఉన్నటువంటి పద్యాన్ని మనం రాస్తే ఒక్కొక్క బిందువు అంటే బొట్టు, నీటి బొట్టు. ఈ బిందువు 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 కలిస్తే ఒక జలధార అవుతుంది. ఈ జలధారతో కవితాధారతో ఈ పరమేశ్వరుణ్ణి అభిషేకించాలి అనే ఊహతో రాసింది. అలా రాస్తే దానికి ఈ మృదంగ శబ్దం కూడా వచ్చేటువంటిది తోడయింది.
పందిం తుంగద గంగ భంగి మన సంబంధంబు చందంబు నందం దుంగలయంద మందమరిడెందం బందు ముందుందు పొందందందందన మందు సందెలను విందుంగందు బందంబు సంచిందెం బందగు నంది వందిత నమః శ్రీరామలింగేశ్వర. ఈ సంగీత సాహిత్యానికి నాదప్రియుడైన శివుడు ఈరోజు కరిగిపోవాల్సిందే. అద్భుతం అండి. భరణి గారు, మీరు కూడా రోల్ వచ్చి మధ్యలతో చెప్పుకోవడం అనేది ఒక సామెత ఉంది మనకి. ఇద్దరిని కట్టుకున్నవాడు ఎవడైనా సరే అక్కడ ఇందాక మృదంగం వాయిస్తున్నారు కదా, మధ్యలో విరగ కొట్టేస్తున్నారు. ఇద్దరితో ఎలా ఉంటుందనే దాని ఈ గంగా గౌరీ సంవాదం అది. పెండ్లామా పెద్దమ్మ తల్లి, పెండ్లామా పెద్దమ్మ తల్లి, గంగెంట ఏంది లొల్లి, మూడు కండ్లుంటేనే రెండు ఇండ్లాయరా శభాషిరా శంకరా. మూడు కళ్ళున్నవాడికే రెండుళ్ళైతే మనకు రెండు కళ్ళు ఉన్నవాళ్ళు మా బతుకే ఉంటని. పెద్దోనికేమో సిద్ధి బుద్ధి, చిన్నోనికి దేవమ్మ శ్రీవల్లి, మీ ఖాందాన్ మొత్తం ఇద్దరే ఇద్దరా శభాషిరా శంకరా. ఇదే సందర్భంలో నేను కూడా శివుడి మీద, ఎందుకంటే శివుడి మీద ఎన్ని చమత్కారాలన్నా మనం ఆయన సహిస్తాడు, ఆనందిస్తాడు ఆయన. ఈ ఇద్దరు భార్యల గొడవ ఈయనతోనే ప్రారంభం సృష్టిలో. అట్లాగే ఇవాళ కుటుంబాల్లో ఉండేటువంటి అన్ని గొడవలు శివుడి కుటుంబంలో ఉన్నాయి. చూసుకోండి, పెద్ద కొడుకు, చిన్న కొడుకు, మామగారు, బావమరిది, అందరితో విరోధాలు, అందరితో గొడవ, అన్నీ ఆయనతోనే ప్రారంభం. ఇద్దరు పిల్లాల గొడవ నీతోనే మొదలయ్యా, ఎద్దు నెక్కిన శివయ్యా పొద్దు పొడుపు జడయ్యా. ఇద్దరు పిల్లాల గొడవ నీతోనే మొదలయ్యా, ఎద్దు నెక్కిన శివయ్యా పొద్దు పొడుపు జడయ్యా. గీ పెట్టే పెద్ద కొడుకు బుసగొట్టే చిన్న కొడుకు, నీ ఇంటో మొదలయ్యా నిలువు కన్ను శివయ్యా. బావమరిది మక్కిలిరిచి బంధుగుల్ని శతకబొడిచి మామగోర్ని కడతీర్చిన మగరాయుడు నువ్వయ్యా. ఇద్దరు పిల్లాల గొడవ నీతోనే మొదలయ్యా, ఎద్దు నెక్కిన శివయ్యా పొద్దు పొడుపు జడయ్యా. అద్భుతం. ఆల్ అవుట్ అల్ట్రా శివోహం పవర్డ్ బై మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ లో మనం తీసుకుందాం ఒక చిన్న విరామం. అంత గానం చేస్తున్నట్టుగా ఉంది పరమేశ్వరుడు ముందు. గుడి మెళ్ళో పాము లేచి నిలబడి పాడినట్టుగా ఉంది నువ్వు పాడుతుంటే. ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్య పాదం. ఆల్ అవుట్ అల్ట్రా శివోహం పవర్డ్ బై మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ కి పునఃస్వాగతం. ఇప్పుడు మన ముందుకు వస్తున్నటువంటి మరొక అద్భుతమైన భక్తి గీతం శ్రీ మంజునాథ చిత్రం నుంచి ఈ పాదం పుణ్యపాదం. డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గానం చేసినటువంటి ఈ పాట హంసలేఖ గారి సంగీత దర్శకత్వంలో సామవేదం గారు రచించగా వచ్చినటువంటి పాట. మరి ఈ పాటను ఇప్పుడు గానం చేయడానికి వేదిక మీదకి వస్తున్నాడు రోహిత్. ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్య పాదం. ప్రణవ మూలనాదం ప్రథమ లోక పాదం, ప్రణతులే చేయలేని కరవేలాయి కరవేలా. ఈ పాదం పుణ్యపాదం ధరణేరే ధర్మపాదం. Thank you.
మార్కండేయ రక్ష పాదం మహాపాదం మార్కండేయ రక్ష పాదం మహాపాదం భక్త కన్నప్ప కన్న పరమ పాదం భాగ్య పాదం భక్త కన్నప్ప కన్న పరమ పాదం భాగ్య పాదం ఆత్మలింగ స్వయం పూర్ణ ఆత్మలింగ స్వయం పూర్ణుడే సాక్షాత్కరించిన చేయూతని అని వాడనయ్యో అందని అనాథనైతే మంజునాథ ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం ప్రణయమూల పాదం ప్రణయనాట్య పాదం ప్రణతులే చేయలే శిరమేలా ఈ బ్రతుకేలా ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం శిరియాడు నేలిన ప్రేమ పాదం భక్త శిరియాడు నేలిన ప్రేమ పాదం బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదం అనాదిపాదం బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదం అనాదిపాదం అన్నదాత విశ్వనాథ అన్నదాత విశ్వనాథుడే నన్నేలగా దిగిరాగా అయ్యో చీపు మంటినే పాపినై తినే ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం ధన్యపాదం సకల లోక పాదం సర్వమోక్ష పాదం తెలుసుకోలేని నాయి తెలివేనాయి తనువేనా ఈ పాదం పుణ్యపాదం ధరణేలే దివ్య పాదం అద్భుతంగా పాడావు వండర్ఫుల్ రోహిత్ సాధారణంగా పాదం అనగానే బ్రహ్మ కడిగిన పాదము విష్ణు పాదం గుర్తొస్తుంది ఇది శివపాదం ఆ మంజునాథ సినిమాలో సామాన్యుడు అనుకునే ఉద్దేశంతో ఓ సన్యాసి వేషంలో వస్తాడు శివుడు చిరంజీవి గారు వేశారు వెళ్ళిపోయిన తర్వాత శివుడు అని తెలిసిన తర్వాత మానసికంగా ఒక వేదనకు లోనైపోయినప్పుడు ఆ షాట్ తీశారు రాఘవేంద్రరావు గారు ఆ పాదం బంగారు రంగులో మెరిసిపోతుంటుందన్నమాట ఆ పాద ముద్ర అప్పుడు మొదలవుతుంది పాట పరమాద్భుతమైన అభినయం అర్జున్ది అందులో అందుకే ముఖ్యంగా ఒక ఎక్స్పీరియన్స్ అంతే ఆ పాట చాలా చక్కగా పాడాడు దివ్యపాదం అని నువ్వు అన్నావు దివ్య గానం అని నేను అంటున్నా చాలా చాలా చక్కగా ఒక పరిణతి చెంది ఒక భక్తుడు ఆర్తితో పాడినట్టుగా చాలా చక్కగా పాడేవయ్యా నీ వయసుకి నువ్వు నిజంగా దివ్యగానం చాలా బాగుంది జనమిత్రుల వారు శివుడు తిట్టినా పడతాడు భరిస్తాడు పొగిడినా సరే దాన్ని తట్టుకుంటాడు అలాగే ఇలా ఆర్తితో ఆర్ద్రంగా పిలిచినా కూడా పలుకుతాడు మీకు ఏది శివతత్వానికి ఎక్కువ దగ్గరగా ఉందంటారు శివుడు దేనికి ఎక్కువగా పలుకుతాడంటారు శివుడు ఈ తత్వం కాదు అన్ని తత్వాలు శివుడే అసలు ఎవడిలో ఏ తత్వం ఉన్నా అది శివుడే కనుక ఆయన ఆటలో భాగం వీడికి శివుడి మీద భక్తి కలగటం ఆ భక్తితో వీడికి పాడాలనిపించటం లేకపోతే కవిత్వం రాయాలనిపించటం లేకపోతే ఆడాలనిపించటం ఏది పూజ చేయాలనిపించటం ఇదంతా కూడా
ఎంత ఆయన ఆటలో భాగం, మన గొప్ప శివకవి ఆటగదరా శివ అన్నాడు. అచ్చ తెలుగులో తేలిక మాటలతో శివతత్వాన్ని చాలా అద్భుతంగా వ్యాఖ్యానించాడు రసవద్వ్యాఖ్యాత శివకవి భరణి గారు, చాలా చక్కగా. కనుక ఏ తత్వమైనా సరే శివతత్వమే, శివతత్వం కాని తత్వం ఏదీ లేదు. ఏదైనా ఒకవేళ శివతత్వం కానిదనుకుంటే ఆ తత్వాన్ని మాయగమ్మినట్టే తప్ప శివతత్వమే ఉన్నది. భరణి గారు, సర్వం శివమయం జగత్ అని చెప్పడం సారం. నీళ్ళల్లుంటవు నిప్పులుంటవు, నీళ్ళల్లుంటవు నిప్పులుంటవు, గగనంలా గాల్లుంటవు. నీళ్ళల్లుంటవు నిప్పులుంటవు, గగనంలా గాల్లుంటవు, మట్టిల ఉంటవు మనసులుండనంటవు. శభాషురా నిట్లో ఉంటాడు, మనసులోనే నిలుపుకోవాల్సిన బాధ్యత మనది. అద్భుతం. ఈటీవీ సభక్తిపూర్వకంగా మీకు అందిస్తున్నటువంటి ఈ శివభక్తి గీత లహరిలో మరొక అద్భుతమైన భక్తి గీతాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. పౌర్ణమి చిత్రం నుంచి భరత వేదమున ఈ పాటని రచించిన వారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం చిత్ర బృందం. ఈ పాటని గానం చేయడానికి మన ముందుకు వస్తున్నారు పల్లవీ బృందం. తాండవ కేళి తత్పర గౌరీ మంజుల చించిని జగుల లాస్య వినోదవ శంకర భరత వేద ముగ నిరత నాట్య ముగ కదిలిన పదమిది ఈశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేషా నీలకంధరా సాలి పొందరా కరుణతో నను
महादेव हर हर महादेव हर हर महादेव हर हर महादेव जंगम सावन गंगा तट सिर पुर मंडित कर पुर हर भक्त शुभंकर भवना शंकर सर हर रक्षा धर हर बाल विलोचन बालित जन गण काल काल विश्वेश्वर आशुतोष अननाश विनाशन जय गिरीश बृहदीश्वर వరసుత ప్రేమ పాశమున పిలువంగ యోగి వేషని మనసున కలగద రాగలేశమైన హే మహేషని భయత పదాహతి దైత్య శోషణము జరుపంగ యోగి దోష భువనాళిని తెలుపవ అభయముద్రలోన నమక చమక బులనారాన యమక గమక బులయోగాన హర హర మహాదేవ ఈ పాట ఆరంభం శంఖంతో అయింది. నాద స్వరూపుడు కాబట్టి నువ్వు భూయని శంఖమూదంగనే మా బాజాలన్నీ బందైతాయి, నువ్వు భూయని శంఖమూదంగనే మా బాజాలన్నీ బందైతాయి. నీదోంకారము నీదోంకారము మాదహంకారము శబ్బాశురా శంకరా. గంట గానం చేస్తున్నట్టుగా ఉంది పరమేశ్వరుడు ముందు, చాలా చక్కగా. అసలు వాళ్ళైతే వాళ్ళు అసలు రెచ్చిపోయారండి బాగా. మీరు మొత్తం నాదమయుడైనటువంటి పరమేశ్వరుడు ఈ ప్రాంగణం అంతా కూడా ఆయన తాండవం చేస్తున్నాడు ఆనందంగా. అందరూ చిత్తశుద్ధితో శివరాత్రి నాడు ఎవరు చేయగలిగిన పూజ వారు చేస్తున్నారు. చాలా ఆనందాన్ని పొందినటువంటి పరమేశ్వరుడు నాదంగా వ్యక్తం అవుతున్నాడు అందరి నుండి కూడా. చాలా సంతోషంగా ఉంది, చక్కగా పడేవమ్మా, చాలా సంతోషం. ఆల్ అవుట్ అల్ట్రా శివోహం పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ లో మనం తీసుకుందాం ఒక చిన్న విరామం. ఆల్ అవుట్ అల్ట్రా శివోహం పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ కి పునఃస్వాగతం. శివభక్తి గీతాల ఈ మాలలో ఆ తర్వాతి భక్తి గీతం వినిపించడానికి మన ముందుకు వస్తున్న గాయకుడు శరత్ సంతోష్. భరణి గారు, శరత్ సంతోష్ ఏం పాట పాడతాడో అది మీరు కోరండి. ఆ పాట పాడగలడో లేదో మనం చూద్దాం. వాడు పాడలేకపోవడం ఉంది, మనం అడగలేకపోవడం ఉంటుందేమో, కానీ శరత్ ఎప్పటివాడు పాడుతా తీయగా పాట పుట్టినప్పుడు పుట్టినవాడు. బాగుంది, చాలా సంతోషం. ఇది శివ సంగమం, సంగీత సాగర సంగమం కాబట్టి సాగర సంగమంలో ఒక అద్భుతమైన పాట ఉంది, దాన్ని కమలహాసన్. అతను శివాంశ సంభూతుడే, నటరాజ అంశం ఉంది, లేకపోతే అంత అద్భుతంగా కమలహాసన్ ఇవాళ భరత జాతి గర్వించదగ్గ నటుడు కమలహాసన్. అతని విశ్వరూపం మనం అన్ని రకాలుగానే చూసాం. అతను అభినయం అయితేనేమి, ఆ సంగీతం వేటూరు గారి సాహిత్యం అయితేనేమి, సంగీతం ఆ త్రివాణీ సంగమం అది. అలాగా అంచేత ఆ పాట నాద వినోదం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ
ప్రదీప రమేశ్వరో. నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము భావములో భంగిమలో గానములో గమగములో భావములో భంగిమలో గానములో గమగములో అంగికమౌతపమీ గతిశేయగనాద వినోదము నాట్య విలాసం పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము నీ మదని నీ మదని సని ని సనిధని మగమదంత గమం మరిగస కైలాసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమదాలో కహిమ దీపం నవరస నటనం జతియుత గమనం నవరస నటనం జతియుత గమనం శితగిరి శరణం సురనది భయనం భరతమైన నాట్యం కతుకు నిత్య నృత్యం భరతమైన నాట్యం కతుకు నిత్య నృత్యం తపనుని కిరణం తామసహరణం తపనుని కిరణం తామసహరణం శివుని నయన త్రయలాస్యం తకిట తకిట ధీమి నాట్యం తకిట తకిట ధీమి దాస్యం నమక చమక సహజం నట ప్రకృతి పాదజం నర్తనమే శివ కవచం నట రాజ పాద సుమరజం ధిరనన ధిరనన ధిర 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 నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదం సరుపు పరమ పదము. అద్భుతః అనచ్చభరణి గారు వాడు పాడుతుంటే కొంచెం చిన్న కమల వాసనలు కూడా వీటిలో ఉన్నట్టు అనిపిస్తుంది. యాక్టింగ్ కూడా చేసేస్తాడేమో కమలాసన లాగా చాలా అంటే మళ్ళీ పునఃసృష్టి జరిగినట్టే ఉంది. బాగుంది శరత్ సంతోష్ చాలా చాలా చక్కగా పాడేవయ్యా. చక్కగా నీకు నువ్వేం పాడుతున్నావో నీకు తెలిసి తెలిసిన దాంట్లో మళ్ళీ నువ్వు ఆనందం పొందుతూ పాడేవు. చాలా అంటే సుస్పష్టంగా ఉంది నీ వైఖరి పాడేటప్పుడు. చక్కగా పాట మీద చాలా సాధికారమైనటువంటి దృష్టి ఉంది నీకు. చాలా చక్కగా పాడే సాహిత్యం కానీ సంగీతం కానీ. ఆల్ అవుట్ అల్ట్రా శివోహం. శ్రీరామచంద్రుని తనకి పతిగా అందించమని సీతాదేవి, లంకానాథునికి రక్షణగా నిలవమని మండోదరి, ఆ జగదేక మాతని అర్చిస్తూ అర్థిస్తూ పాడేటువంటి సన్నివేశం. సీతారామ కళ్యాణం చిత్రంలోని ఈ పాటని గానం చేశారు సుశీలమ్మ గారు, రచన సముద్రాల వారు, సంగీతం గాలిపెంచల నరసింహారావు గారు. ఈ పాటని ఇప్పుడు గానం చేయడానికి మన ముందుకు వస్తోంది అంజనీ నిఖిల. భవానీ కరుణించవే భవానీ
ధనువు వంచి ఘనమౌ శివుని ధనువు వంచి జనకుని కోరిక తీరుపదేసి మనసి జమోహను రఘుకులేసుని మనసి జమోహను రఘుకులేసుని స్వామిని జయవే మంగళ గౌరీ కరుణించవే భవా పతిని నీ పదములను లంకాపతిని నా పెన్నిధిగా నమ్ముకుంటిని నా పతి కాపద కలుగనీయక నా పతి కాపద కలుగనీయక కాపాడగదే మంగళ గౌరీ కరు అద్భుతమైన ఈ పాట గురించి భరణి గారు. ఈ సాహిత్యంలో చాలా చమత్కారం ఉంది. ఏమిటంటే గౌరిని ఇద్దరు ప్రార్థిస్తున్నారు, మా ఆయన్ని కాపాడు తల్లి అని చెప్పి సీత ప్రార్థిస్తుంది, మా ఆయన్ని కాపాడమ్మా అని చెప్పి మండోదరి ప్రార్థిస్తుంది. ప్రార్థిస్తున్న తల్లి ఒకరే గౌరి. అది చాలా చమత్కారం, చాలా చాలా ఆర్ద్రంగా అంటే ఆ భావం తలుచుకోగానే అమ్మాయి పాడుతున్నప్పుడు నాకు పులకరించింది ఒళ్ళు. చాలా బాగా పాడేవున్నా. పెద్ద ముత్తైదువు చిన్నపిల్ల కంఠంతో పాడినట్టుగా ఉంది. అంత చక్కగా ఆర్తిగా చక్కగా అనుభూతిప్రదంగా పాడావు. ఈ పాటని చిన్నపిల్లవైనా కూడా చాలా చక్కగా నీకు నేర్పినటువంటి గురువుగారు కానీ మీ అమ్మా నాన్నలు కానీ చాలా చక్కగా చేశారు. చాలా సంతోషం అమ్మ, బాగా తీర్చిదిద్దారు. బాగుంది. జనమిత్రులు గారు గంట కొట్టినట్టుగా ఓ పద్యం అందుకోండి. మీరు తెలుగు భాషకి, సరస్వతి అమ్మవారికి, అలాగే శివుడికి ఎన్నో అక్షరాభిషేకాలు చేశారు, అలా ఒకసారి గంట కొట్టిన పద్యం చెప్పరా. మన్నన్మిన్నిను కన్పడన్ కలుపగన్ మ్రాన్ పంత్రుటిన్ మున్ముడిన్ నిన్నేన్ పెన్ కైతన్ కృతిన్ నిలుపుచున్ నేన్ నిన్ శితిన్ మన్ పెదన్ నేన్నన్ నిన్ననుచున్ ధృతిన్ బ్రతుకుచున్ నిన్నేన్ శృతిన్ తన్ పెదన్ చెన్నొందన్ మనుచున్ రుచిన్ గొలుచుచున్ శ్రీరామలింగేశ్వర. అద్భుతమైన ప్రక్రియ, శబ్దంతో సాహితీ శబ్దార్చన. విశ్వనాథ సత్యనారాయణ గారు మహాకవి, మన తెలుగు వారందరం గర్వించేటువంటి మహాకవి. ఆయన కాళహస్తీశ్వరుని మీద మధ్యాకరంలో రాశారు ఒక శతకం. మధ్యాకరంలో 10 శతకాలు రాశారు ఆయన. విశ్వేశ్వర శతకం ప్రత్యేకించి వీడు రాశారు. ఈ మధ్యాకరంలో తిరుపతికి పోయి వడలి నగలెల్ల తీసి ఇచ్చెదరు హర వచ్చి నిన్ను చూచి ఒక నమస్కారం ఆచరించెదరు వెరపించుటకు మరపించుటకు గల భేదమిద్ది హరహర మహాదేవా శ్రీకాళహస్తీశ్వర మహాదేవా.
ఆయన విరపిస్తాడు. మొక్కుకుని ఆపద మొక్కులు వాడే కానీ మొక్కుకున్న తర్వాత ఆ మొక్కు చెల్లించకపోతే ఓ మొట్టికాయ వేస్తాడు. ఈయన అలా కాదు. విరపించుటకు మరపించుటకు గల భేదమిద్ది హర హర మహాదేవా శ్రీకాళహస్తీశ్వర. అది శివుని యొక్క లక్షణం. ఇద్దరు లక్షణం నేను ఒక చిన్న పాటలో చెప్తాను, కాస్త మీ సహకారం కావాలి. ఎంత మోసగడివయ్యా శివ, నువ్వు ఎంత ద్వేషగడివయ్యా శివ, ఎంత మోసగడివయ్యా శివ, నువ్వు ఎంత ద్వేషగడివయ్యా శివ. బయటికేమో లింగ రూపమయ్యా శివ, బయటికేమో లింగ రూపమయ్యా శివ, నువ్వు లోపల శ్రీరంగ రూపమయ్యా శివ. ఎంత మోసగడివయ్యా శివ, నువ్వు ఎంత ద్వేషగడివయ్యా శివ. పైన మూడు నామాలేనయ్యా శివ, పైన మూడు నామాలేనయ్యా శివ, నీకు లోన వేయి నామాలంటయ్యా శివ. ఎంత మోసగడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగడివయ్యా శివ. తోలు బట్టలంట నీకయ్యా శివ, పైకి తోలు బట్టలంటయ్యా శివ, నీకు లోపల పీతాంబరాలయ్యా శివ. ఎంత మోసగడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగడివయ్యా శివ. వల్లకాడి వైకుంఠమయ్యా శివ, వల్లకాడే వైకుంఠమయ్యా శివ, నీకు కాలకూటమే అమృతమయ్యా శివ. ఎంత మోసగడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగడివయ్యా శివ. కడదేర్చేవాడవీవి అయ్యా శివ, కడదేర్చేవాడవీవి అయ్యా శివ, మమ్ము కాపాడేవాడవీవి అయ్యా శివ. ఎంత పిచ్చివాడివయ్యా శివ, ఎంత పిచ్చివాడివయ్యా శివ, నువ్వు ఎంత మంచి ఎంతెంత మంచి ఎంతెంతెంత మంచి వాడివయ్యా శివ. ఆల్ అవుట్ అల్ట్రా శివోహం పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ లో మనం తీసుకుందాం ఒక చిన్న విరామం. ఆల్ అవుట్ అల్ట్రా శివోహం పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ కి పునఃస్వాగతం. భక్తి గీతాలు, ఆ దేవదేవుని స్తుతిస్తూ వచ్చినటువంటి గీతాలు, పౌరాణిక చిత్రాలు మొదలైన రోజుల నుంచి, తర్వాత మధ్యకాలంలో వచ్చిన చిత్రాలు, అండ్ ఇప్పుడు పౌరాణిక చిత్రాలు కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో కూడా అక్కడక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. ఆ రోజుల్లో మాత్రమే కాదు, ఇప్పటికీ అవకాశం వచ్చినప్పుడల్లా సినీ గేయ రచయితలు ఆ దేవదేవుని స్తుతిస్తూ పాటలు రచిస్తూనే ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా సన్నివేశం ఆదేశిస్తే లేదా దర్శకుడి అభిరుచి అవకాశం ఇస్తే ఇప్పటికీ కొన్ని అద్భుతమైన పాటలు, శివభక్తి గేయాలు మనకి ఇప్పటి తరం సాంఘిక సినిమాల్లో వినిపిస్తూ ఉంటాయి. అలాంటి పాట కలేజా సినిమా నుంచి మన ముందుకు వస్తున్నటువంటి ఈ పాట. పాటని పాడారు రమేష్ వినాయకం, కారుణ్య. పాటకి సంగీత దర్శకత్వం మణిశర్మ గారు, రచన రామజోగయ్య శాస్త్రి గారు. ప్రవీణ్ బృందం ఈ పాట పాడడానికి మన ముందుకు వస్తున్నారు. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో శితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ, ప్రణవాయ, ఢమ ఢమ ఢమరుకనాదానందాయ, ఓం నమో నిఠలక్షాయ, ఓం నమో భస్మంగాయ, ఓం నమో హిమశైలవరణాయ, ప్రమదాయ, ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. సదాశివ సన్యాసీ తాపసీ కైలసవాసీ, నిపాదముద్రలు మోసి పొంగిపోయిన దిపల్లె కాశీ. ఏ సుపుల సుఖాని దారిగా సుఖలతి వాసి మీదిగా, సూడ చక్కని సామి దిగినాడురా ఏ శ్రీరావు.
సాక్షిగా నీ తాపం శాపం తీర్చేవాడేరా. పై పై కలా బైరాగిలా ఉంటదిరా హాలీలా లోకాలనే లేటోడు నీకు సాయం తగబోడు. అరె నీలోనే కొలువున్నోడు నిన్ను దాడి బోనెబోడు. ఓం నమ శివ జయ 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 ఓం నమ శివ జయ 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 ఓం నమ శివ గో టు ద ట్రాన్సెస్ జయ 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 సింగ్ లో ద సింగ్ శివ శంభో. ఓం నమ శివ జయ 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 సదా శివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ పాద ముద్రలు మోసి పొంగిపోయినది పల్లె కాసి. హే ఎక్కడ విడుంటే నిండుగా అక్కడ నెలవుతా పండగ చుట్టుపక్కల చీకటి పెళ్ళ గిల్చగా అడుగేశాడట కాచే దొరలాగా. మంచును మంటను ఒక తీరుగా లెక్క సేయని సేయని శంకరయ్యగా ఉప్పు కంచగా ఊపిరి నిలిపాడురా మన కండ దండ వీడే నికరంగా. సమి అంటే హామీ తనై ఉంటాడురా చివరంట లోకాలనే లేటోడు నీకు సాయం తగబడు. అర నీలోనే కొలువు అద్భుతంగా పాడేవనా. తాండవం చేసే శివుడు ప్రత్యక్షమైనట్టు అనిపించింది. ఒక నిమిషం పాటు శివుడు మోడర్న్ తాండవం చేస్తున్నాడేమో అనిపించింది. మరణి గారు, ఇందాక నేను జొన్న విత్తుల వారు మాట్లాడుకుంటున్నాం. సైలెన్సు వైలెన్సు గెలిస్తే శివుడు, ఎందుకంటే అతను నిరంతర ధ్యానంలో ఉంటాడు. వీళ్ళేమో గోళ అంత అది. ఆ రెండింటి కాంబినేషనే శివుడు. నాకు ఈ ప్రోగ్రాం సార్థకమైందని అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ ఆల్అవుట్ అన్నారు, కిందేమో శివోహం అన్నారు. శివుడు ఆల్అవుట్ చేసేవాడే కదా, మధ్యలో మార్గదర్శి. ఇది మార్గదర్శకత్వం కాబట్టి ఈ ఆల్అవుట్ ప్రోగ్రాం అనేది శివోహం కలపడం అనేది చాలా సార్థకంగా అనిపిస్తుంది. బాగా పాడారు జనమిత్రులు. అంటే మీరు అన్నారు కదా, వాడేమో గోళ, ఇదేమో లీల అన్నారు కదా, ఈ జగత్తులో ఉండే గోళంతా ఆయన లీలే. చాలా చక్కగా పాడేవయ్యా, చాలా శివమెత్తి ఊగిపోతూ పాడేవు. చాలా సంతోషం, శుభం, సంతోషం. థ్యాంక్ యూ. లింగోద్భవ కాలం ఆసనమవుతోంది. శివార్చన తర్వాత ఈ శివభక్తి గాన లహరిని కొనసాగిద్దాం.